హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అమ్యూజింగ్ స్టఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్ సో ఈ వీడియోలో మనము ఏఈ జాబ్స్కి సంబంధించినటువంటి పేపర్ని ప్రీవియస్ పేపర్ని డీక్వాడిఫికేషన్ చేస్తాం అంటే డెప్త్ అనాలిసిస్ చేస్తున్నాము అంటే ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని ప్రశ్నలు అడిగారో ఇవన్నీ కూడా మనము ఈ వీడియోలో డిస్కస్ చేసుకుంటాము సో మనం ప్రీవియస్గా ఏఈకి సంబంధించి ఒక సిలబస్ స్ట్రాటజీకి సంబంధించి ఒక ఫ్రీ ఒక టెస్ట్ సిరీస్ లాంటిది ఒక అనాలసిస్ ప్లస్ దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్కి సంబంధించిన ఒక వీడియో అనేది ఒక త్రీ డేస్ బ్యాక్ చేయడం జరిగింది సో మంచి రెస్పాన్స్ వచ్చింది దానికి కొనసాగింపుగా ఈరోజు మనం డీకోడిఫికేషన్ చేస్తాం ఒక ప్రీవియస్ పేపర్ని అలాగే దీని తర్వాత మనం ఎలాంటి కోర్సెస్ని లాంచ్ చేసుకోబోతున్నాం అనేది కూడా డిస్కస్ చేస్తాము సో ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళందరూ కూడా దయచేసి కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ కానీ క్లిక్ చేసినట్లయితే మనము వీడియో పెట్టడం వెంటనే మీకు ఒక అలర్ట్ మెసేజ్ వస్తుంది సో మనం నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళాము సో మొత్తము ఇది వచ్చేసి మనకి టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్లో జరిగినటువంటి అసిస్టెంట్ ఇంజనీర్కి సంబంధించినటువంటి పేపర్ ఇది సో మీ అందరికీ తెలుసు ఆల్రెడీ పేపర్కి సంబంధించినటువంటి సిలబస్ని మన వీడియోలో కూడా డిస్కస్ చేశాం పేపర్ వన్ అనేది జనరల్ స్టడీస్ పేపర్ టూ అనేది మీ స్ట్రీమ్ లైన్లో ఉన్నటువంటి మెకానికల్ కానీ సివిల్ కానీ సో డిప్లొమా స్టాండర్డ్లో ఉంటుందని చెప్పారు సో మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నూట యాభై మార్కులకి నూట యాభై ప్రశ్నలు ఉంటాయి సో సిలబస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము మొత్తము ట్వెల్వ్ టాపిక్స్ అనేవి ఉన్నాయి ఆ ట్వల్వ్ టాపిక్స్ని మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాము ఎలాంటి ప్రశ్నలు వచ్చాయనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే పేపరు టూ థౌజండ్ సిక్స్టీన్లో వచ్చినటువంటి నోటిఫికేషను టూ థౌజండ్ సిక్స్టీన్ నవం సెప్టెంబర్ థర్టీత్న జరిగింది ఇది అసిస్టెంట్ ఇంజనీర్స్ ఇన్ వేరియస్ ఇంజనీరింగ్ సబ్ ఆర్డినేట్ సర్వీసెస్ జనరల్ రిక్రూట్మెంట్ కింద సో చూడండి ఇక్కడ మనకి మొత్తము ట్వెల్వ్ లైన్స్ అనేటివి మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాము అందులో మెజారిటీగా మనకి ఎక్కువ ప్రశ్నలు వచ్చింది జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ ప్రశ్నలు వచ్చాయండి జాగ్రఫీ నుంచి మొత్తము ఇరవై ఒకటి రావడం జరిగింది కరెంట్ అఫైర్స్ నుంచి పదిహేడు రావడం జరిగింది ఎకానమీ నుంచి పదిహేడు సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి పన్నెండు జనరల్ సైన్స్ అంటే దాంట్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ అప్లైడ్ ఫిజిక్స్ ఇవన్నీ కూడా కలగలిపి మొత్తం పదహారు ఉన్నాయి తర్వాత పాలిటీ పదిహేను ఉన్నాయి డిజాస్టర్ మేనేజ్మెంట్ మూడు సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ పన్నెండు హిస్టరీ కంప్లీట్గా పదిహేను ఇవ్వడం జరిగింది చాలా మంచి విషయం ఇది తర్వాత బైఫర్కేషన్ ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ ఉంది కదా ట్వల్త్ టాపిక్ దాని నుంచి ఒక నాలుగు ప్రశ్నలు రావడం జరిగింది తర్వాత ఇండియాకి సంబంధించినటువంటి స్కీమ్స్ ఒక రెండు ఏపీకి సంబంధించిన స్కీమ్ ఒకటి మన కరెంట్ అఫైర్స్లో భాగంగా వీటిని చూసుకోవచ్చు బట్ స్కీమ్స్ని డివైడ్ చేసి చదివితే చాలా బెనిఫిట్ ఉంటుంది అందుకే ఇక్కడ విడదీసి చూపించడం జరిగింది తర్వాత స్టాక్ జీకే నుంచి ఒక మూడు ప్రశ్నలు రావడం జరిగింది అలాగే మెంటల్ ఎబిలిటీ నుంచి పన్నెండు ప్రశ్నలు రావడం జరిగింది సో వీటన్నిటిని చూశాక ఫస్ట్ మనకు ఒక ఐడియా అనేది వస్తుంది అదేంటంటే కరెంట్ అఫైర్స్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా చాలా డెప్త్గా చదువుకోవాలి అలాగే జాగ్రఫీ ఎకానమీ జనరల్ సైన్స్ అండ్ ఇండియన్ హిస్టరీ ఇవి చాలా చాలా డబుల్ లైన్లో కనబడుతుంది అంటే ఫిఫ్టీన్ మార్క్స్ అంటే ఫిఫ్టీన్ క్వశ్చన్స్కి పైగా వచ్చినటువంటి వాటిని మనం టార్గెట్ చేసుకుంటే చాలా బెటర్ వస్తుంది మీరు గమనించి చూసినట్లయితే ఇక్కడ పాలిటీ ఏదైతే ఉందో పాలిటీ కావచ్చు హిస్టరీ కావచ్చు ఇవి రెండు కూడా మన ఛానల్లో ఎప్పటి నుంచో డిస్కస్ చేస్తూ వస్తున్నటువంటి టాపిక్స్ మోడ్రన్ ఇండియాకి సంబంధించినటువంటి ప్రశ్నలు అడగడము ప్రీవియస్ క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేసుకొని ఉన్నాము పాలిటీ అయితే కంప్లీట్ సిలబస్ అయిపోగొట్టుకొని ఉన్నాము మనము పాలిటీ మన నుంచి ఎవరైతే ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నారో వాళ్ళు పాలిటీలో ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కానీ మ్యాక్సిమం ట్యాకిల్ చేసేదానికి ఎక్కువగా స్కోప్ ఉంటుంది అలాగే జనరల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి మనకి ఆల్మోస్ట్ ఒక ముప్పై ప్రశ్నల దాకా అడిగినటువంటి సందర్భంగా మనకి కనపడుతుంది అంటే ఎస్ఎన్టీ ఎస్ఎన్టీ అని తీసుకుంటే కొన్ని కరెంట్ అఫైర్సు ఎస్ఎన్టీ లింక్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం అవన్నీ కూడా మీరు ముందు చూసుకోవాల్సింది ఏంటంటే ఏ ఏ సబ్జెక్ట్స్ నుంచి ఎన్ని ప్రశ్నలు వచ్చాయి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎలాంటి ప్రశ్నలు వచ్చాయి ఎలాంటి లెసన్స్ నుంచి వచ్చాయి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటాం ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ బైగా చూస్తాం ఇప్పుడు కరెంట్ అఫైర్స్ని కానీ చూద్దాం మనము కరెంట్ అఫైర్స్లో వాళ్ళు ఏమడిగారంటే మనకి ఫస్ట్ వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్స్ హూ ఇస్ చైర్మన్ ఆఫ్ ఇస్రో మనకి ఇస్రోకి సంబంధించినటువంటి చైర్మన్ ఎవరు అని అడిగారు అప్పుడు మనకి ఎవరు ఉన్నారు పక్కన పెట్టద్దు ఎందుకంటే ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించి మనం అది డిస్కస్ చేయకూడదు ఇప్పుడు ప్రీవియస్ కాబట్టి సో మనం చూడాల్సింది ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు ఇస్రోకి సంబంధించి ప్రశ్న లేకుండా ఏ పేపర్ కూడా తయారీ కాదు ఎందుకంటే దానికి ఉన్నటువంటి ఇది అలాంటిది ఆ టైంలో ఇస్రో చైర్మన్ ఎవరు సో ఈ టైంలో ఎవరు అలాగే గగన్యాన్ మనకి భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని అంతరిక్షం మీదకి పంపించేటువంటి ప్రయాణము సో దానికి సంబంధించి సపోర్టెడ్గా కొన్ని స్కీమ్ కొన్ని మిషన్స్ ఉన్నాయి ఆర్బిట్ తర్వాత రెసిస్టెన్స్కి సంబంధించి అక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళని బయటికి తీసుకొచ్చే దాని గురించి కొన్ని సప్ మిషన్స్ ఉన్నాయన్నమాట దాని సపోర్టెడ్గా వాళ్ళకి ట్రైనింగ్ ఎక్కడ ఇస్తున్నారు ఏ దేశం సహాయం చేస్తుంది ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట కూడా మనము డిస్కస్ చేద్దాము అలాగే ఇన్ విచ్ ఇయర్ ఆటోమిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా వా సెటప్ ఇది స్టార్టింగ్లో వస్తుంది మనకి స్టాక్లో వస్తుంది ఇస్రో కన్నా ముందు కొన్ని సంస్థల్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందులో అటామిక్ ఎనర్జీ కమిషను తర్వాత ఈ ఇస్రోలోనే భాగంగా ఈ ఎస్ఎల్వీలు పిఎస్ఎల్వీలు జిఎస్ఎల్వీలు ఎలా తయారీ వాటి ఎవాల్యుయేషన్ ఏ విధంగా ఉందో అదంతా కూడా మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎవాల్యుయేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు కావాల్సిన అంటే పిఎస్ఎల్వికి సంబంధించి బిట్టు కూడా దీంట్లో అడిగి ఉన్నాడు మీకు అది కూడా తెలుస్తుంది ఇప్పుడే నెక్స్ట్ ఇక్కడ చూడండి కరెంట్ అఫైర్ పెట్టిది వాళ్ళు అడిగింది ఏంటంటే క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఫార్మ్డ్ ఏ హ్యూమన్ చైన్ ఇన్ బీహార్ ఇన్ జనవరి టూ థౌజండ్ సెవెంటీన్ టు షో రిజల్వ్ ఆన్ దేని మీద అంతమంది కోట్ల మంది జనాలు గుమికూడి వాళ్ళు నిరసన తెలపడం జరిగింది అన్నట్టుగా అడిగారు సో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే నేషన్ మీద ఏదైతే ఎక్కువగా ఇంపాక్ట్ చూపించిందో ఒక రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు లేదంటే ఒక సంఘటన కావచ్చు దేశం దృష్టి మొత్తాన్ని ఒక చోటగా కేంద్రీకృతం చేయబడుతుంది అలాంటి సంఘటనల్ని అడగడం జరిగింది అది ప్రొహిబిషన్ ఆఫ్ లిక్కర్ ఓకే అలాంటిది ఈ ఇయర్ ఏం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ వన్లో లేదంటే ట్వంటీ ట్వంటీ వన్ మధ్యలో ఏం జరిగింది అనేది కానీ చూస్తే నేషన్ వైడ్గా మనకు కొంత తెలుస్తుంది అలాగే నెక్స్ట్ ఏం అడిగాడంటే ది ఫార్టీ ఫోర్త్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ అమాంగ్స్ట్ ద బిలో మెన్షన్డ్ పర్సన్ ఈజ్ అన్నారు అంటే ఏమడిగాడు నలభై నాలుగో అధ్యక్షుడు యుఎస్ఏకి ఎవరని అడిగారు ఎందుకు యుఎస్ఏకి సంబంధించి అంటే ఆ ఇయర్ ఏమైనా ఎలక్షన్ జరిగి ఉండొచ్చు లేదంటే ఆ ఇయర్ అతను ఏమైనా మనకి వచ్చి ఉండొచ్చు సో ఇలాంటి బేసిస్ని తీసుకొని రావడం జరిగింది దట్టు ఏంటంటే యుఎస్ అనేది ప్రపంచ పెద్దన్న కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి మంచిగాని చెడు కానీ మనం గమనిస్తూ ఉండాలనేది ఎగ్జామినర్ యొక్క ముఖ్య ఉద్దేశమై ఉంటుంది సరే దీని తర్వాత ఇంకో క్వశ్చన్ అడగడం జరిగింది అది ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ ఇప్పుడు వీటన్నిటిని తీసుకుని మన సైన్స్ అండ్ టెక్నాలజీలో వేయచ్చు బట్ కరెంట్కి సంబంధించి కూడా ఉంటుంది ఎందుకంటే ఆ టైంలో స్వైన్ ఫ్లూ అనేది కొంచెం ఇదిగా ఉంది ఇప్పుడు కోవిడ్ నైన్టీన్ వచ్చింది వేరియంట్స్ వచ్చాయి దానికి సంబంధించిన వ్యాక్సిన్కి సంబంధించినటువంటి లాట్ ఆఫ్ వచ్చాయి భారత్ బయోటెక్ కావచ్చు వాళ్ళకి సంబంధించినటువంటి డైరెక్టర్ పూనా వాళ్ళ కానీ ఇలాగా సీరమ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి వాళ్ళు ఏం తయారు చేస్తున్నారు కొత్తగా చాలా స్కీమ్స్ వచ్చాయి పిఎం గతిశక్తి వచ్చింది పిఎం గతిశక్తికి సంబంధించి బిట్టు కంపల్సరీగా వస్తుంది ఎందుకంటే భారతదేశ మౌలిక సదుపాయాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో టాప్ మోస్ట్ స్కీమ్గా దాన్ని మనం లాంచ్ చేసుకున్నాము సో అలాంటిది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకో క్వశ్చన్ అడిగారు హూ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మారిషస్ మారిషస్ సంబంధించి అంటే ప్రైమ్ మినిస్టర్ అని అడగడానికి రీజన్ ఏంటి అతను భారత మూలాలు కలిగినటువంటి ప్రధాని కాబట్టి అడిగారు ఒక పాయింట్ ఓకే ఇంకా ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే మారిషస్ నుంచే మనకి అత్యధిక పెట్టుబడుల ప్రవాహం అనేది జరుగుతూ ఉంది కారణం ఏమిటంటే వాళ్ళతో మనకు ఉన్నటువంటి ఒక ఒప్పందం ఎందుకంటే ఆ దేశం నుంచి వచ్చేటువంటి పెట్టుబడులని మనము ట్యాక్స్ అనేది వన్ సైడ్ మాత్రమే వేస్తారు ఎందుకంటే అక్కడ ట్యాక్సెస్ ఇక్కడ ట్యాక్సెస్ వేస్తున్నారని చెప్పేసి మనం వీళ్ళతో ట్రీటీ పెట్టుకున్నాం కాబట్టి అక్కడ నుంచి భారీ స్థాయిలో మనకి పెట్టుబడులు అనేటివి వస్తూ ఉన్నాయి ఒక రకంగా చెప్పాలంటే భారతీయులే మారిషస్ ద్వారా పెట్టుబడులు పెడుతున్నారనేది కూడా ఒకప్పుడు మనం విన్నాము కారణం ఏంటంటే ట్యాక్స్ ఎక్సెప్షన్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి సో అందుకని మారిషస్ గురించి అడిగారు దీని తర్వాత స్ట్రీమ్ ఏంటంటే స్పోర్ట్స్ అవార్డ్స్ స్పోర్ట్స్ అవార్డ్స్ గురించి అడగడానికి ముఖ్య కారణం ఏమిటంటే టూ థౌజండ్ సిక్స్టీన్లో కూడా ఒలింపిక్స్ జరిగాయి అందుకే ఒలింపిక్స్ని బేస్ చేసుకుని ఇక్కడ అడగడం జరిగింది విచ్ అమెరికన్ జిమ్నాస్ట్ క్రియేటెడ్ హిస్టరీ యాజ్ ఫస్ట్ అమెరికన్ ఉమెన్ జిమ్నాస్ట్ టు విన్ మోస్ట్ గోల్డ్ మెడల్స్ ఇన్ సింగిల్ ఒలింపిక్స్ అంటే ఈ జిమ్నాస్టిక్స్ సంబంధించి ఎక్కువగా ఒకే ఒలింపిక్స్లో మెడల్స్ కొట్టిన వాళ్ళని ఎవరో తెలపమని చెప్పి మన ప్రశ్న అడిగారు ఈ ఇయర్ కూడా మనకి ఒలింపిక్స్ జరిగాయి అందులో రీసెంట్గా యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్లో వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఒలింపిక్స్ గురించి అడిగారు అందులో ఒలింపిక్స్కి సంబంధించి థీమ్ ఏముంది యునైటెడ్ బై వాళ్ళు నేషన్ అని ఇచ్చారు బట్ ఆన్సర్ ఏంటి మనకి యునైటెడ్ బై ఎమోషన్ యునైటెడ్ బై ఎమోషన్ అనమాట ఆ థీమ్ లైన్ సో దాన్ని ఇచ్చి తప్పున్న దాన్ని కనుక్కోనని యూపీఎస్సీలు అడిగారు యునైటెడ్ బై నేషన్ అని వాళ్ళు ఇచ్చారు యునైటెడ్ బై ఎమోషన్ దాని తర్వాత సెకండ్ స్టేట్మెంట్ ఏమిటంటే యూ ఒలింపిక్స్లో కొత్తగా యాడ్ అయినటువంటి అంటే ఆ ఇయర్ సరికొత్తగా యాడ్ అయినటువంటి స్పోర్ట్స్ ఏమిటి అని చెప్పి అడగడం జరిగింది ఆ కరాటేకి సంబంధించి ఒక లిస్ట్ ఆఫ్ అనేటివి ఉన్నాయి జపాను దానికి సంబంధించి టోక్యో ఒలింపిక్స్లో వాళ్ళ దేశంలో వాళ్ళకి ఫ్లెచ్చింగ్ ఉన్నటువంటి కొన్ని స్పోర్ట్స్ని పెట్టుకోవడం అనేది ఎవరైతే హోస్ట్ ఉంటారో వాళ్ళకి వచ్చేటువంటి అవకాశం కాబట్టి అది అడగడం జరిగింది సో అదంతా కలిపి యూపీఎస్సీ దాంట్లోనే అడిగారు మనకి సో దీంట్లో ఖచ్చితంగా అడిగేదానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం కూడా చాలా మెడల్స్ తీసుకున్నాము అలాగే ఒలింపిక్స్తో పాటు ఈ ఈ పారా ఒలింపిక్స్ అనేటివి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అత్యధిక మెడల్స్ని సాధించారు కాబట్టి సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒలింపిక్స్ని అసలు వదిలిపెట్టే ప్రసక్తే ఉండకూడదు అలాగే ఇక్కడ ఏమని అడిగారు హూ ఇస్ ద విన్నర్ ఆఫ్ థర్టీత్ యాన్యువల్ లిటరసీ అవార్డ్ ఆఫ్ లోకనాయక్ ఫౌండేషన్ సో మనకి ఇలాంటి అవార్డ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఏపీ రిలేటెడ్ కావచ్చు ఇండియా రిలేటెడ్ కావచ్చు లిటరసీకి సంబంధించినవి నెక్స్ట్ ఫిఫా ఈస్ ఫిఫా ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ టూ సిక్స్టీన్ సో ఎక్కడికి నుంచి ఎక్కడికి వెళ్ళారో చూడండి ఫిఫా ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అంటే మనము అన్నీ కూడా ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది పెద్ద పెద్ద కప్స్ యూరో కప్ తీసుకున్న ఫిఫా తీసుకున్న కొన్ని ఉంటాయన్నమాట అవన్నీ కూడా మనము స్పోర్ట్స్ సంబంధించి కవర్ ఖచ్చితంగా చేసుకుంటాము దీని తర్వాత ఖచ్చితంగా చూడండి మీరు నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీ వాజ్ అవార్డెడ్ ఫర్ వర్కా అని అడిగారు టూ థౌజండ్ సిక్స్టీన్లో మనకి కూడా ఇప్పుడు నోబెల్ బహుమతులు అనేటివి వచ్చున్నాయి అన్ని స్ట్రీమ్స్లో వచ్చున్నాయి సో వాళ్ళు ఏమడగచ్చు పాత కాలంలో ఏమని అడిగారంటే ఫిజిక్స్లో ఎవరికి వచ్చింది కెమిస్ట్రీలో ఎవరికి వచ్చింది వైద్యశాస్త్రంలో ఎవరికి వచ్చింది అని అడిగేవారు ఇప్పుడు ఏమడుగుతున్నారు ఏ పాయింట్లో వాళ్ళు ఆవిష్కరించినందుకు గాను దే ఆర్ అవార్డెడ్ అని చెప్పి క్లియర్గా వాళ్ళు అడగడం జరిగింది అంటే వాళ్ళ డిస్కవరీ ఏంటి వాళ్ళ ఇన్వెన్షన్ ఏంటి అనేది ఎగ్జామ్నర్ యొక్క ముఖ్య ఉద్దేశము తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది డిఫెన్స్ సెక్టార్లో అంటే మెయిన్గా డిఫెన్స్లో డిఆర్డిఏ డిఆర్డిఓకి సంబంధించి వాళ్ళు తయారు చేస్తున్నటువంటి ఉత్పత్తులు వాళ్ళు రిమైనింగ్ ఏదైనా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళతో కలుపుకున్నటువంటి ఒప్పందాల పరంగా కావచ్చు లేదంటే రీసెంట్గా కోవిడ్ నైన్టీన్కి యాంటీగా వాళ్ళు చాలా చాలా డెవలప్ చేసుకుంటూ వచ్చారు దానికి సంబంధించి ఒక పొడి లాంటిది ఒక ఒక గ్లూకోజ్ టైప్లో ఉన్నటువంటి శాచర్స్ లాంటి ప్యాకెట్స్ని వాళ్ళు ఇన్వెన్షన్ చేశారు దాని ద్వారా కొంత తగ్గుతుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది సో ఆ వేలో డిఆర్డిఓ అనేది హెల్త్ సెక్టర్కి ఏ విధమైనటువంటి కాంట్రిబ్యూషన్స్ చేస్తుంది కంట్రీ డిఫెన్స్కి సంబంధించి ఏ విధంగా చేస్తుందని చూడాలా ఇక్కడ ఏమని అడిగారు ఇన్ ద ఫాలోయింగ్ విచ్ ఈజ్ అన్ అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ యూజ్డ్ బై ఇండియన్ ఆర్మీ సో ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటంటే మనకి మానవ రహితకు సంబంధించి ఇండియన్ ఆర్మీ ఉపయోగిస్తున్నటువంటి వెహికల్ని వాళ్ళు అడగడం జరిగింది ఇలాంటివన్నీ కూడా మనం ఖచ్చితంగా కవర్ చేసుకోవాలి బేసిక్స్ అనమాట ఇవన్నీ కూడా ఎస్ఐ స్టాండర్డ్లో ఇలాంటివి ఎక్కువగా అడుగుతారు ఇక్కడ చూడండి విచ్ రాకెట్ ఈస్ కాల్డ్ ద వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం పిఎస్ఎల్విని భారతదేశ గెలుపు గుర్రం అని చెప్పి కూడా అభివర్ణిస్తారు ఎందుకు అన్నట్టుగా ఇక్కడ అడగడం జరిగింది సో పిఎస్ఎల్వి అనేది వరుసగా హిట్స్ మనం ఏది పంపించినా దాని మీదే ఎలా చేసినా దాని మీదే సో నమ్మిన బంటుగా అది మనకి ఇస్రోకి సేవలు అందిస్తుంది సో దానికి సంబంధించి వాళ్ళు అడగడం జరిగింది దీని తర్వాత మనము గమనించండి ఎస్ఎన్టీకి కరెంట్ అఫైర్స్కి సంబంధించి చాలా దగ్గర సంబంధం కనబడుతున్నాయి ఇస్రోకి సంబంధించి మనము ఎస్ఎన్టీలో చాలా డిస్కస్ చేస్తాము ఇస్రో ఎప్పుడు ఏర్పాటయింది దానికి గల కారణము తర్వాత వాళ్ళు పెద్ద పెద్ద మిషన్స్ నూట ఎనిమిది ఉపగ్రహాలని ఒకేసారి తీసుకెళ్ళినటువంటి ఒక సరికొత్తమైన రికార్డు సృష్టించినటువంటి దేశంగా మంది ఉంది అలాగే తొలిసారే మనం చాలా ఫీట్లు సాధించడం జరిగింది మార్స్లో కావచ్చు ఏదైనా కావచ్చు సో వీటన్నిటిని కూడా మనం అడ్రస్ చేయాల్సిన బాధ్యత ఉంది అలాగే మన వాళ్ళు రీసెంట్గా కొన్ని చోట్ల కొన్ని డెవలప్మెంట్స్ చేస్తూ వస్తున్నారు సైన్స్ అండ్ టెక్నాలజీలో వాటిని కూడా మనము జనవరి నుంచి ఎగ్జామ్ వరకు ఏమేమి జరుగుతాయో మంత్ మంత్ వారీగా చూసుకుంటూ రావాలి పెద్ద పెద్దవి ఏమున్నాయని అలాగ వాటిని రివైజ్ చేసుకుంటూ ఉండాలి తర్వాత ఇండియన్ స్కీమ్స్కి సంబంధించి ఉడాన్ స్కీమ్స్ గురించి ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది సో ఎంత మినిమము ఫర్ అవర్ అనేది దాని గురించి ఎంత అమౌంట్ పెట్టుకున్నారని చెప్పి అంటే ఇదేంటంటే కేంద్ర ప్రభుత్వము విమాన ప్రయాణం సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో తీసుకురావాలనే ఉద్దేశంతో ఉడాన్ స్కీమ్ని లాంచ్ చేసింది సో దానికి సంబంధించి క్వశ్చన్ ఏ విధంగా అడగొచ్చు ఉడాన్ స్కీమ్లో భాగంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లోని విమానాశ్రయం ఏదైనా అడగచ్చు లేదంటే మొత్తము ఉడాన్ బా భాగంగా ఎన్ని ఎయిర్పోర్ట్స్ లింక్ అయి ఉన్నాయని అడగచ్చు లేదంటే మెయిన్ థీమ్ ఆఫ్ ద స్కీమ్ అడగచ్చు నాట్ ఓన్లీ ఉడాన్ అన్ని స్కీమ్స్ గురించి మనం చూస్తూ ఉండాలి ఇప్పుడు ఎందుకంటే స్కీమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ అనేది ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ ఉంది ఏపీకి సంబంధించి కంప్లీట్ వెల్ఫేర్ అంటే స్కీమ్స్ వర్షం కురుస్తున్నట్లుగా మనము భావించాలి అనేక రకాల స్కీమ్స్ ఉన్నాయి ఒక రకంగా కానీ చెప్పాలంటే ఈ రాబోయేటువంటి ఏ ఎగ్జామ్కి ఏపీ స్కీమ్స్ కనీసము ఐదు పైనే ఉంటాయి ఐదు పైనే ఉంటాయి వాటన్నిటి గురించి అమేజింగ్ స్టఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్ మీకు హండ్రెడ్ పర్సెంట్ డేటా ఇస్తుంది మా డేటా ద్వారా మీరు మ్యాక్సిమం స్కోర్ చేసేందుకు ఖచ్చితంగా సపోర్ట్ అనేది ఉంటుంది సో డిజాస్టర్ మేనేజ్మెంట్ దీని నుంచి కూడా మనకి మంచి ప్రశ్నలు వచ్చాయి ఇక్కడ ఏమైనా అడిగారంటే విచ్ సెంట్రల్ మినిస్ట్రీ ఇస్ ద నోడల్ మినిస్ట్రీ ఫర్ డిజాస్టర్ రెస్పాన్స్ మేనేజ్మెంట్ ఇన్ కేస్ ఆఫ్ న్యాచురల్ అండ్ మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అంటే మానవ కార్యకలాపాల ద్వారా జరిగేటువంటి విపత్తు మానవ కారక విపత్తులు వాటికి నోడల్ ఏజెన్సీగా ఉన్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ మినిస్ట్రీ ఏంటని అడిగారు ఇక్కడ మనకి హోమ్ అఫైర్స్ అనేది తెలుస్తుంది అంటే దీంట్లో భాగంగా మీరు ఏం చేయాలంటే అసలు హౌ మెనీ టైప్స్ ఆఫ్ డిజాస్టర్స్ ఉన్నాయి దానికి సంబంధించి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఏమేమి చెప్తుంది ప్లస్ వాటికి నోడల్ ఏజెన్సీగా ఎన్ని మంత్రిత్వ శాఖల మినిస్ట్రీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రీసెంట్గా చలిగాలులు వడగాలులు ఇవి డిజాస్టర్ కిందకు రావా అనేది ఒక నిజిన డిబేట్ జరిగింది తర్వాత వాటికి సంబంధించి ఏం జరిగింది అనేది రీసెంట్గా జరిగింది కాబట్టి అది ఒక కరెంట్ అఫేర్గా మనం భావించాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ అప్రాక్సిమేట్లీ హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ ల్యాండ్ ఏరియా ఇన్ ఇండియా ఈజ్ ప్రోన్ టు ఎత్క్వేస్ అంటే భూకంపాలకి అవకాశం ఉన్నటువంటి భూభాగం భారతదేశంలో ఎంత ఉందని అడిగారు సో ఇక్కడ మనకి పాయింట్ ఏంటంటే భారతదేశం భూభాగంలో ఎంత శాతము భూకంపాలు వచ్చేదానికి అవకాశం ఉంది తర్వాత వరదలు వచ్చేదానికి అవకాశం ఉంది తర్వాత కరువుకి సంబంధించి పర్సంటేజు సునామీకి సంబంధించినటువంటి పర్సంటేజ్ ఇవన్నీ కూడా మనకు ఒకేసారి వస్తాయి వాటన్నిటిని కూడా చూస్తే ఒక బిట్టు కన్ఫామ్గా వస్తుంది కదా సో అలాంటిది ఒకసారి చూసుకోండి తర్వాత మనకి దాని కిందనే ఉంటుంది సస్టైనబుల్ డెవలప్మెంట్ రెండు కూడా అటాచ్గా చూసుకోవచ్చు కారణం ఏంటంటే పర్యావరణము సుస్థిరాభివృద్ధి అనేది డిజాస్టర్ మేనేజ్మెంట్ రెండు రెండింటిని కూడా కలిపి కూడా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది మనకి సో మనకి ఇక్కడ ఏమడిగాడంటే జనరల్ సన్ స్క్రీన్ లొకేషన్స్ ప్రొవైడ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ దీస్ రేస్ అంటే ఏ రేస్ ద్వారా మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది అనేది చెప్పారు సో అల్ట్రా వైలెట్ ఇదంతా మనకి తెలిసిందే బట్ బేసిక్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రోపో కానీ ఇవన్నీ కూడా లేయర్స్ ఎన్ని ఉన్నాయి వాటిల్లో వాటికి గల మార్పేర్లు ఏమిటి వాటిలో ఉన్నటువంటి ఈ ఎయిర్ ఏదైతే ఉందో గ్యాసెస్ ఏముంటాయి ఇవన్నీ కూడా ఒకసారి చాలా చాలా బేసిక్స్లో మనకి చిన్నప్పుడు నైన్త్ టెన్త్ స్టాండర్డ్లో వచ్చినట్టే అన్నీ వాటన్నిటిని ఒక్కసారి కానీ మనం చదువుకోగలిగితే ఎగ్జామ్కి ఇంకా టైం ఉంది చాలా టైం ఉంది ఆ లోపల ఇలాంటి టాపిక్స్ అంటే తక్కువ పర్సంటేజ్ ఆఫ్ ఎఫర్ట్ పెట్టాల్సిన టాపిక్స్ ఇవి బట్ వీటి నుంచి వస్తే చాలా స్కోర్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ సైన్స్ నుంచి ఆల్మోస్ట్ పన్నెండు వచ్చాయి టూ థౌజండ్ సిక్స్టీన్లో చెప్పాలంటే చాలా పెద్ద విషయం అది ఈక్వల్ టు హిస్టరీ ఎకానమీ అంత తాపు ఎకానమీ హిస్టరీ చూడాలంటే బుక్ కనీసం మూడు వందల పేజీలు ఉంటుంది బట్ సస్టైనబుల్ డెవలప్మెంట్లో మనము కరెంటు స్టాక్ కానీ చూసుకుంటే గట్టిగా నలభై యాభై పేజీలు ఉండవు కొడితే సో అప్పుడు మీరు ఆలోచించండి మూడు వందల పేజీలు ఎక్కడ నలభై యాభై పేజీలు ఎక్కడ సో ఫ్లెచ్చింగ్ ఉండేటి మీరు ఒకసారి అనాలిసిస్ చూసుకొని కూర్చొని చూడండి అర్థమైపోతుంది తర్వాత విచ్ గ్యాస్ మేక్స్ అప్ మోస్ట్ ఆఫ్ ద ఎత్ అట్మాస్పియర్స్ అంటే కంప్లీట్గా ఎంత బేసిక్లోకి వెళ్ళాడో మీరు గమనించండి అట్మాస్ఫియర్ అంటే వాతావరణంలో ఏ గ్యాసెస్ ఎంత పర్సంటేజ్ ఉంటాయి సో ఇంకా మనకి ఒక్కోసారి నవ్వించే వాయువు మనకి సై సినిమాలో నితిను వాళ్ళంతా చేస్తారు కదా నవ్వుతూ ఉంటారు చూడ దానికి సంబంధించి గ్యాసెస్ టూ థౌజండ్ ఎయిటీన్ ఆల్ సిక్స్టీన్ గ్రూప్ టూలో అడిగారు ఆ బిట్టుని గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఐ థింక్ దాంట్లో అడిగినట్టున్నారు సో అలాంటివి కూడా గమనిస్తూ ఉండాలి దీని తర్వాత జనరల్ సైన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆల్మోస్ట్ పదహారు బిట్లు రావడం జరిగింది అసలు చాలా పెద్ద విషయము ఒక రకంగా చెప్పాలంటే జనరల్గా ఏఈలో జనరల్ సైన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ దీనికి సంబంధించి ఒక ముప్పై ప్రశ్నల ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో అని అనిపిస్తుంది సో బేసిక్లోకి వెళ్ళాడు ఇక్కడ బ్లడ్ గ్రూప్లో యూనివర్సల్ రెసిపిట్ అని చెప్పి ఎవరిని అంటారు విశ్వగ్రహీత విశ్వదాత ఇలాగా వాళ్ళు అడగడం జరిగింది అంటే మనకి వాటి మీద ఎంత పట్టు ఉండాలనేది మీరు గమనించాలి సో రక్త గ్రూపులకు సంబంధించి అలాగే మనకి అడిగారు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్ట్స్ ఆఫ్ సన్ ఈజీలీ విజిబుల్ ఓన్లీ డ్యూరింగ్ టోటల్ సోలార్ ఎక్లిప్స్ కంప్లీట్ బేసిక్లోకి వెళ్ళిపోయాడు సోలార్ ఎక్లిప్స్కి సంబంధించి మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలా వటోస్పియరు కరోనా సన్ స్పాట్స్ వీటన్నిటి గురించి మనకి బేసిక్లో వస్తుంది ఇదేం కరెంటుతో సంబంధం లేనిది ఒకసారి కానీ చదివి పడేస్తే గుర్తుండిపోతుంది ఎనిమియా ఈజ్ కాల్ మెయిన్లీ డ్యూ టు ఆప్షన్స్ చూడండి కంప్లీట్గా అంటే మనకి రక్తం బ్లడ్ సర్కిల్కి సంబంధించి అక్కడ ఎన్ని బిట్లు అడిగాడు డోనర్స్ గురించి అడిగాడు ఇక్కడ వచ్చేసి ఎనీమియాకి సంబంధించి తర్వాత హిస్టరీ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు దాకా మనము సైన్స్ అండ్ టెక్నాలజీ జనరల్ సైన్స్ గురించి చూసాము ఇప్పుడు హిస్టరీ గురించి చూద్దాము హిస్టరీలో వచ్చేసి మోడ్రన్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ మోడ్రన్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తర్వాత ఈ వార్స్ జరుగుతాయి బెంగ్ మనకి ఇండియాని ఏ విధంగా అయితే వీళ్ళు బ్రిటిషర్స్ డచ్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు ఆక్రమించుకున్నారు వాళ్ళ యొక్క లొకేషన్స్ ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా అక్కడితో మనకి స్టార్ట్ అవుతాయి ఇక్కడ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే వేర్ డిడ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ ఓపెన్ దేర్ ఫస్ట్ ఫ్యాక్టరీ ఇన్ సౌత్ ఇండియా అది మచిలీపట్నం ఇక్కడ ప్రింట్ మిస్టేక్ పడింది మచిలీపట్నం అని అది మచిలీపట్నం సో ఎప్పుడు వచ్చింది ఆ టైంలో మొఘల్ ఎంప్రైర్ ఎవరు ఆ టైంలో మనకి విజయనగర సామ్రాజ్యంలో ఉన్నటువంటి కింగ్ ఎవరు అండ్ ఈ నిజాం సంబంధించిన వాళ్ళలో కింగ్ ఎవరున్నారు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఆ టైంలో వాళ్ళకి అక్కడ మచిలీపట్నంలో ఫ్యాక్టరీని పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చినటువంటి నవాబు ఎవరు అనేది ఇంపార్టెంట్ అట్లా ఒకదానికొకటి మనకి కో రిలేటెడ్గా ఉండాలి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారంటే ఏపీపిఎస్సిలో హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ రాజ్యానికి మరియు పొరుగు రాజ్యానికి మధ్య ఉన్నటువంటి సంబంధాలు అదే ట్రేడ్ పరంగా కావచ్చు లేదంటే రైవలరీ కావచ్చు ఏదో ఒక రకంగా ఆ రాజ్యానికి ఈ రాజ్యానికి ఉన్నటువంటి సంబంధాల గురించి రెండింటినీ కవర్స్ అయ్యేలాగా ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు సో అది బాగా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కింగ్డమ్స్ వాజ్ నాట్ వన్ ఆఫ్ దోజ్ అనెక్సెడ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీస్ డాక్టరిన్ ఆఫ్ ల్యాబ్స్ పాలసీ సో ఇంతవరకు బాగానే ఉంది డాక్టరిన్ ఆఫ్ ల్యాబ్స్ పాలసీని అసలు ఎవరు ఇంప్లిమెంటేషన్ చేశారు ఎందుకోసం చేశారు ఇదంతా కూడా కాన్సెప్ట్ మీరు ఇలా ప్రశ్న దాకా చదువుకోవడం కన్నా కాన్సెప్ట్తో రాండి స్టార్టింగు సెవెంటీన్ సెవెంటీ సిక్స్లో సారీ సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్లో ప్లాసీ వార్ జరిగింది ఎవరితో జరిగింది ఎందుకు జరిగింది సో ప్లాసీ వార్ తర్వాత బక్సార్ వార్ వచ్చింది సెవెంటీన్ సిక్స్టీ ఫోర్లో జరిగింది దానికి దీనికి మధ్య రిలేషన్ ఏంటి ప్లాసీ వార్ జరగబట్టి బక్సార్ జరిగింది బక్సార్ జరగబట్టి సెవెంటీన్ సిక్స్టీ ఫైవ్లో అలహాబాద్ ట్రీటీ అలహాబాద్ సంధి జరిగింది ఒప్పందం జరిగింది దాని ద్వారానే భారతదేశం మొత్తాన్ని తమ కబంధ హస్తాలతో బ్రిటిషు ఏమంటే అది చేయాల్సి వచ్చిన పరిస్థితి కనపడింది సో లింక్ చూసుకోండి సో దాని తర్వాత వచ్చినటువంటి గవర్నర్ జనరల్స్ ఎవరు వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేసింది స్థానిక పరిపాలన పితామహుడు అని చెప్పి లేదంటే ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ అని చెప్పి ఎవరిని పిలుస్తారు ఇలాగా మనకి ఒక్కొక్క గవర్నర్కి ఒక్కొక్క పాలసీ ఉంది వాళ్ళు ఇంప్లిమెంటేషన్ దాన్ని బట్టి సో వాటిని బేస్ చేసుకొని ఒక ప్రశ్న నుంచి ఇంకో ప్రశ్నని మనము ఎప్పుడైతే వెళ్ళగలుగుతామో అప్పుడు సబ్జెక్ట్ అనేది ఎక్కడికి పోదు మనతోనే ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ విచ్ రైఫిల్ హ్యాడ్ గ్రీజ్డ్ క్రాట్రిడ్జ్ మేడ్ ఆఫ్ కౌ ఆర్ పిగ్ ఫ్యాట్ కాజింగ్ రివోల్ట్ అమాంగ్స్ట్ సిపాయిస్ ఆఫ్ బ్రిటిష్ ఆర్మీ ఇన్ ఇండియా అందరికీ తెలుసు ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ సిపాయిల తిరుగుబాటుకు గల కారణము ఈ రైఫిల్సే సో ఈ రైఫిల్స్లో రాయల్ ఎన్ఫీల్డ్ రైఫిల్స్లో ఈ ఆవు లేదా పందికి సంబంధించిన కొవ్వును వాడబట్టి సో మంగల్ పాండే ఈశ్వర్ పాండే వీళ్ళిద్దరూ కలిసి రెజిమెంట్ బెంగాల్లో ఉన్నటువంటి ఆ నంబర్ రెజిమెంట్లో వాళ్ళు ఏదో చేశారు తర్వాత వాళ్ళని ఉరి తీయబడ్డారు దానికిగా మన వాళ్ళు అందరూ కలిసి ఒక్కొక్క ఏరియాలో ఇక్కడ మేము మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో భాగంగా ఏ ఏరియాలో ఎవరు ఉద్యమాన్ని లీడ్ చేశారు సో అది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఢిల్లీలో ఒకరు ఉంటారు అయోధ్యలో ఒకరు ఉంటారు భక్తకాన్ కా నుంచి రాణి రుద్రమదేవి కా సారీ లక్ష్మీబాయ్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఒక ఎత్తే అయితే అక్కడ వాళ్ళని అణచివేసింది ఎవరు అంటే అక్కడ ఉద్యమాన్ని అణచివేసింది ఎవరు అని అడుగుతారు తర్వాత ఎయిటీన్ ఫిఫ్టీ సెవెను ఈ రివోల్ట్కి సంబంధించి సమ్ కామెంట్స్ ఉంటాయి ప్రథమ వాతంత్ర సంగము సావర్కర్ ఇలాంటి వాళ్ళందరూ కూడా పేర్కొనడం జరిగింది సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు డిస్కస్ చేసుకుందాం ఆల్రెడీ మేము చేస్తున్నాం ఇవన్నీ కూడా మీకు కానీ ఉన్నప్పుడు ఒకసారి అలా ఈ అమేజింగ్ స్టఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్ ఏదైతే ఉందో దాన్ని యూట్యూబ్లోకి వెళ్ళి మీరు ప్రీవియస్గా మేము చేసినటువంటి ప్లేలిస్టులు ఉంటాయి మోడర్న్ ఇండియాకి సంబంధించి ఏపీకి సంబంధించి వాటిలో చూడండి రెఫర్ చేయండి మీకు అర్థమవుతుంది తర్వాత ఇక్కడ ఏమడిగారు హూ స్టేటెడ్ గివ్ మీ బ్లడ్ అండ్ ఐ ప్రామిస్ యు ద ఫ్రీడమ్ అంటే గాంధీ ఎరాలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి మనకి ఒక్కొక్కరు ఎపిసోడ్ ఒక్కోలాగా ఉంటుంది గాంధీ ఎంట్రీతో మనకి ఐఎన్సీ మొత్తం గాంధీ సైడ్ కనబడితే తర్వాత మనకి ఇంకో సైడ్ కూడా ఉంటుంది అదే మనకి సుభాష్ చంద్రబోస్ గారు కావచ్చు తర్వాత ఈ భగత్ సింగ్ ఎపిసోడు అంటే తీవ్రవాద భావజలాలకు సంబంధించి ఎవరు ఎలాంటి ప్రదేశాల్లో ఎలాంటి కేసులు చేశారు ఫర్ ఎగ్జాంపుల్ లాహోర్ కుట్ర కేసు ఎవరెవరికి శిక్ష పడింది ఎలా జరిగింది ఇదంతా కూడా చాలా చక్కగా ఉంటుంది వీటన్నిటి గురించి కూడా మనము కన్ఫామ్గా ఒక 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 కాన్సిక్వెన్స్గా కన్సిస్టెన్సీ వేలో వెళ్దాం ఇబ్బంది ఏం లేదు దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము నెక్స్ట్ సో ఇక్కడ ఇంపార్టెంట్ విచ్ నేషనల్ ఫ్రీడమ్ ఫైటర్ టూర్డ్ ఆంధ్రప్రదేశ్ జ్యూరింగ్ స్వదేశీ మూమెంట్ అండ్ అడ్రస్డ్ పబ్లిక్ మీటింగ్స్ టు గాల్వనైజ్ ద ఫ్రీడమ్ మూమెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకంటే బిపిన్ చంద్రపాల్ గారు ఒక రకం చెప్పాలంటే బాల్ లాల్ బాల్ పాల్ అంటారు సో లాలా రాయ్ బాలగంగారు తిలక్ బిపిన్ చంద్రపాల్ వీళ్ళ ముగ్గురు కూడా ఒక త్రయం అన్నమాట అతివాద త్రయం అంటారు వీళ్ళని సో వీళ్ళ ముగ్గురికి సంబంధించి వాళ్ళు రాసిన బుక్స్ కావచ్చు వాళ్ళు చేసిన పర్యటనలు కావచ్చు లేదంటే వాళ్ళు రిలీజ్ చేసిన పేపర్స్ కావచ్చు వాళ్ళ బిరుదులు కావచ్చు ఎవ్రీథింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంటు సో ఇక్కడ ఏమడిగారు అంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఏ ప ఏ ఫ్రీడమ్ ఫైటరు ప్రజలను ఉద్దేశించి మంచిగా మీటింగ్స్లో వాటిలో వాళ్ళందరినీ కూడా ఉత్తేజపరచడం పడగడం జరిగింది బిపిన్ చంద్రపాల్ అయితే ఎవరి ఆహ్వానం మేరకు బిపిన్ చంద్రపాల్ గారి పర్యటన జరిగింది సో కృష్ణాపత్రిక సంబంధించి ఎడిటర్ ఎవరైతే ఉన్నారో అతను పర్యటన సో ఇలాంటివన్నీ కూడా మనము డిస్కస్ చేసుకోవాలి ఎందుకంటే ఒకదాని లింక్ ఇంకొకటి సో ఇక్కడ క్వశ్చన్ అడిగారు చూడండి ఇన్ విచ్ కేస్ భగత్ సింగ్ వాజ్ సెంటెన్స్ టు డెత్ అండ్ ఎగ్జిక్యూటెడ్ బై బ్రిటిష్ ఏ కేసులో సెకండ్ లోహార్ లాహోర్ కాన్స్పరెన్సీ కేసు చూడండి ఎలా ఉందో ఇక్కడ నెక్స్ట్ ఎకానమీ ఈసారి అధిక ప్రశ్నలు వచ్చేదానికి అవకాశం ఉంది కారణము ఏపీ రిలేటెడ్ ఎకానమీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి సో ఇక్కడ ఏమని అడిగారు ది మోస్ట్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ప్లాన్ ఫైనాన్స్ టు కవర్ అప్ ద గ్యాప్ బిట్వీన్ ఇంటెండెడ్ ఎక్స్పెండిచర్ అండ్ అవైలబుల్ రోసెస్ ఇన్ సో ఈ రీసోర్సెస్కి సంబంధించి మీకు డెప్త్ అనాలసిస్ అవసరమా అంటే కోర్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇప్పుడు ఇంక్లూడ్ అయ్యి దాని అందరినీ ఎగ్జిక్యూట్ చేయాలంటే కొంత ఇబ్బంది కలిగే అవసరం ఉంటుంది కాబట్టి బేసిక్స్తో వెళ్ళిపోతే సరిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ డెప్సిట్ బడ్జెట్ అంటే ఏమిటి లేదంటే క్యాపిటల్ ఓకే వీటన్నిటి గురించి మనం అంత ఇన్డెప్త్గా డిసై డిసైడ్ చేయడం కన్నా బేసిక్స్ టెర్నాలజీలో వెళ్ళిపోతే బెటర్గా ఉంటుంది సో మీరేం చేస్తారంటే ఎకానమీకి సంబంధించి మనము ఏపీ రిలేటెడ్ ఇండియా రిలేటెడ్ జనవరి నుంచి ఏదైంది జనవరి నుంచి ఇప్పటిదాకా జరిగింది ఏపీ ఆల్రెడీ మేము ఇచ్చేస్తున్నాము ఇండియాకి సంబంధించి స్టార్ట్ చేస్తున్నాము వీటన్నిటిని ఒకసారి వినండి మధ్య మధ్యలో మనము దానికి సంబంధించి టర్మినాలజీ కానీ లేదంటే కాన్సెప్ట్ కానీ డిస్కస్ చేస్తూ ఉంటాం కాబట్టి అది మీకు కొంత హెల్ప్ అయ్యేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయడం కన్నా కరెంట్ ఎకానమీ మీద ఫోకస్ చేయడం బెటర్ సో ఇక్కడ ఏమడిగాడు ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రియల్ కమిషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ డ్యూరింగ్ ద ఏ ఇయర్ ప్లాన్లో అన్నారు సో మనకు అందరికీ తెలుసు నీతి ఆయోగ్ అనేది వచ్చింది దేని ప్లేసెస్లో అంటే ఈ ఫైవ్ ఇయర్స్ ప్లాన్లో చాలామంది ఏమంటారంటే నీతి ఆయోగ్ వచ్చింది కాబట్టి ఫైవ్ ఇయర్స్ ప్లాన్ మీద ఎటువంటి ప్రశ్న అడగలే అని చెప్పి అనుకుంటున్నారు అక్కడ క్యాన్సిల్ అయింది ఫైవ్ ఇయర్స్ ప్లాన్ ప్లాన్సే కానీ ఆ ప్రీవియస్ ఫైవ్ ఇయర్స్ ప్లాన్లో ఉన్నటువంటి ఏ స్కీము రద్దు కాలేదు లేదంటే వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి పాలసీ రద్దు కాలేదు అవన్నీ కూడా ఒక ల్యాండ్ మార్క్స్ సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి హూ వాజ్ ద డిప్యూటీ చైర్మన్ ప్లానింగ్ కమిషన్ వెన్ ద రోలింగ్ ప్లాన్ వాజ్ ఇంప్లిమెంటెడ్ చూడండి మళ్ళీ ఇక్కడ రోలింగ్ ప్లాన్ అంటే నిరంతర ప్రణాళిక సంబంధించి ఎవరున్నారు ఆ టైంలో డేటి లక్డౌ వల్ల సో ఆ టూ థౌజండ్ సిక్స్టీన్ ఎగ్జామ్లోనే అప్పటికే మనకి నీతి ఆయక్ కూడా వచ్చేసి ఉంది అప్పటికీ ఒక మూడు క్వశ్చన్లు మనకి ఈ ఫైవ్ ఇయర్ ప్లాన్ మీద అడగడం జరిగింది కాబట్టి ఇంపార్టెన్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి సిలబస్ అనేది వ్యాస్ట్గా ఉంది బట్ నూట యాభై మార్కులు అంటే మామూలు విషయం కాదు కాబట్టి మీరు కాన్సన్ట్రేషన్ చేసి తీరాల్సిందే నెక్స్ట్ ది ఎఫ్ఆర్బిఎం యాక్ట్ మ్యాన్ మ్యాండేటెడ్ ది గవర్నమెంట్ టు రెడ్యూస్ ద ఫిజికల్ డెపిసిట్ టు అండ్ అమౌంట్ ఈక్వల్ టు ద బిలో గివెన్ పర్సెంట్ ఆఫ్ జీడిపి సో ఫస్ట్ జీడీపీ అంటే ఏందో తెలియాలి రియల్ జీడిపి అంటే ఏంటి నామినల్ జీడిపి అంటే ఏంటి ఇవన్నీ తెలుసుకున్నాల్సిన అవసరం ఉంది తర్వాత ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏమిటి తర్వాత ఎఫ్ఆర్బిఎం అంటే ఏమిటి ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ అసలు ఎప్పుడు తెచ్చారు ఎందుకు తెచ్చారు ఇయర్లో ఎవరు ఎవరి సిఫార్సుల కాలంగా ఇది వచ్చింది టూ థౌసండ్ త్రీలో వచ్చింది తర్వాత దానికి సంబంధించిన మార్పులు ఏం జరిగాయి ఇటీవల కాలంలో కోవిడ్ నైన్టీన్ ఎఫెక్ట్ పరంగా ఈ ఎఫ్ఆర్బిఎం యాక్ట్లో కొంత వెసులుబాటు అనేది ఇవ్వాలని చెప్పి స్టేట్స్ అని అడగడం జరిగింది సో అందుకని చెప్పేసి ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా ప్రతి స్టేట్ కూడా టూ పర్సెంట్ ఆఫ్ ఎక్స్ట్రాగా వాళ్ళు లోన్స్ తెచ్చుకోవచ్చు వన్ పర్సెంట్ మాత్రము నో కండిషన్ బట్ వన్ పర్సెంట్ తెచ్చుకోవాలంటే మాత్రం ఫోర్ కండిషన్స్ పెట్టింది అదేంటంటే వన్ నేషన్ వన్ వన్ కార్డు ఎవరైతే దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తారో వాళ్ళకి జీరో పాయింట్ టూ ఫైవ్ దీని తర్వాత ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంబంధించి రిఫార్మ్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఇంకో జీరో పాయింట్ టూ ఫైవ్ తర్వాత ఈ అర్బన్ లోకల్ బాడీస్కి సంబంధించిన రిఫార్మ్స్లో జీరో పాయింట్ టూ ఫైవ్ థర్డ్ ఎలక్ట్రికల్కి సంబంధించి మన పవర్ సెక్టర్లో ఉన్నటువంటి రి రిఫార్మ్స్ దానికి జీరో పాయింట్ ఫైవ్ వీటన్నిటి కలిపి వన్ పర్సెంటేజ్ వస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది సో ఇదంతా కూడా కాన్సెప్ట్ మీరు ఫస్ట్ నుంచి జనవరి నుంచి లేదంటే ముందు నుంచి కరెంట్ అప్డేట్స్ అన్నీ కూడా చూస్తూ ఉంటే ఇవన్నీ మీకు సింపుల్గా వచ్చేదానికి అవకాశం ఉంటుంది దీని తర్వాత ట్యాక్స్ విత్ ఈజ్ లెవ్ టు టెంపరీ రైజ్ రెవెన్యూ ఈజ్ నోన్ యాజ్ అంటే మనకి ట్యాక్స్ అంటే ట్యాక్స్ అంటే ఎప్పుడైతే అంటే చట్ట రూపంలో ఉండాలా దాని గురించి రాజ్యాంగంలో పేర్కొని ఉండాలి దాన్ని ట్యాక్స్ అంటాం అలాగా సెస్ అని ఉంటుంది సర్చార్జ్ అని ఉంటుంది డిఫరెన్స్ ఏంటి అలాగే వీటి పర్సంటేజెస్ని ఎలా డిసైడ్ చేస్తారు ఏంటి దేని కొరకు ఇప్పుడు సెస్ అనేది ఏంటంటే ఒక ప్రత్యేకమైనటువంటి మిషన్ ఫర్ ఎగ్జాంపుల్ స్వచ్ఛ భారత్ సెస్ అని చెప్పి అంటుంటాం మనం అంటే స్వచ్ఛ భారత్ అనేదాన్ని ఒక మిషను ఏదో ఒక లక్ష్యం కోసం ఆ సెస్ని వేస్తున్నారు ఒక లక్ష్య ప్రేరితమైనటువంటి అమౌంట్ కలెక్టింగ్ని మనం సెస్ అంటాం అన్నమాట సో ఆ టెర్మినాలజీని మనము గ్రహించేదానికి ఎక్కువ స్కోప్ అనేది చూసుకోవాలి తర్వాత ఇక్కడ మనల్ని అడిగారు ఎక్సలెంట్ క్వశ్చను డ్యూరింగ్ ద ఎకనామిక్ క్రైసిస్ ఇన్ జూలై నైన్టీన్ నైన్టీ వన్ హౌ మెనీ టైమ్స్ ద రూపీ వాజ్ డివాల్యుయేటెడ్ అసలు డివాల్యుయేటెడ్ అంటే ఏంది ఎవాల్యుయేటెడ్ అంటే ఏంది ఎన్నిసార్లు జరిగింది దేనికోసం జరిగింది ఓన్లీ టూ టైమ్స్ నైన్టీన్ నైన్టీ వన్లో అంతకుముందు జరిగింది అసలా నైన్టీన్ ఫార్టీ సెవెన్లో వన్ రూపీ ఈక్వల్ టు వన్ డాలర్ ఉండింది అక్కడి నుంచి ఇక్కడికి ఎలా వచ్చాము ఇంట్రెస్టింగ్ కాదా ఖచ్చితంగా ఇంట్రెస్టింగే అసలు ఎందుకు జరుగుతుంది ఈ డెవాల్యుయేషన్ ఈ డివాల్యుయేషన్ చేయడం వల్ల రూపాయి రేట్ తగ్గుతుంది అంతర్జాతీయ స్థాయిలో రూపాయి రేటు పడిపోయినప్పుడు ఎగుమతులు ఎందుకు పెరుగుతాయి మనకు డిమాండ్ ఎందుకు వస్తుంది డిమాండ్ వేయని రావడం వల్ల ఏ విధంగా మన ఎకానమీకి హెల్ప్ అవుతుంది అనేది ఇదంతా ఒక ఇంట్రెస్టింగ్ సైకిల్ వీటన్నిటి గురించి కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఎకానమీ మీరు కరెంటు స్టాకు రెండింటినీ కలగొలుపుగా చదువుకుంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ సింపుల్ అండ్ మోస్ట్ స్కోరింగ్ సబ్జెక్టు ఇండియన్ పాలిటీ సో పాలిటీకి సంబంధించి స్టార్టింగ్లోనే మనకి ఈ కాన్స్టిట్యూషన్ ఎవల్యూషన్కి సంబంధించి తీసుకున్న రెఫరెన్సెస్ కావచ్చు లేదంటే స్టార్టింగ్ ప్రియాంబులు ఫండమెంటల్ రైట్స్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కానీ ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ మోస్ట్ బిట్స్ వచ్చేదానికి అవకాశం ఎక్కువ ఉంటాయి అలాగే అమెండ్మెంట్స్ మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇవన్నీ కూడా మీరు చదువుకోవాలి సో మనము సబ్జెక్ట్ వైజ్గా మనము ఎప్పుడైతే డిస్కషన్ స్టార్ట్ చేస్తామో అందులో భాగంగా మీకు ఎక్కువగా వచ్చేటువంటి రిలవెంట్ టాపిక్స్ని నేను ఖచ్చితంగా మీకు అడ్రస్ చేస్తాను అక్కడ సో మనకి ఇక్కడ అడిగిన క్వశ్చన్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వాజ్ స్టేటెడ్ టు బీ డెడ్ లెటర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సో క్వశ్చన్ చూడండి దీనికి సంబంధించి మూడు వందల యాభై ఆరు ఆర్టికల్ ఏదైతే ఉందో ఎమర్జెన్సీ పవర్స్కు సంబంధించి ప్రెసిడెంట్కు ఉన్నటువంటి పవర్స్లో దీన్ని డెడ్ లెటర్ అని చెప్పి పిలుస్తారని చెప్పి అంబేద్కర్ గారు చెప్పారు అంటే వ్యాఖ్యానాలు ఫండమెంటల్ రైట్స్ గురించి ఆయన వ్యాఖ్యానాలు ఉన్నాయి డిపిఎస్పికి సంబంధించిన వ్యాఖ్యానాలు ఉన్నాయి సో అలాంటివి చాలా చాలా ఇంపార్టెంట్ సో ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ అడిగారు దాని కిందనే ఆర్టికల్ వన్ గురించి అడిగారు విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అడ్రస్సెస్ అవర్ కంట్రీ యాజ్ ఇండియా దట్ ఈజ్ భారత్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ కూడా చాలా ఇంపార్టెంట్ దీని తర్వాత ఇన్ ఇండియా ఇఫ్ మోషన్ ఆఫ్ థ్యాంక్స్ టు ప్రెసిడెంట్స్ అడ్రస్ ఈజ్ డిఫీటెడ్ దెన్ హూ వుడ్ రిజైన్ ఇంపార్టెంట్ ఎందుకంటే మెజారిటీ ఈ లోక్సభకు సంబంధించి సారీ పార్లమెంట్కి సంబంధించి మనకి తర్వాత యూకేకి సంబంధించిన పార్లమెంటరీ సిస్టమ్కి సంబంధించినటువంటి డిఫరెన్సెస్ ఉంటాయి తర్వాత ఫెడరల్ సిస్టమ్కి సంబంధించి యూనియన్ లీడర్లకు సంబంధించి ఏమేమి ఉన్నాయి దాంట్లో మనకి రిలేటెడ్గా ఏమున్నాయి అనేది కూడా ఒక్కోసారి అడుగుతూ ఉంటాడు సో ఇక్కడ ఆన్సర్ వచ్చేది గవర్నమెంట్ ఎందుకంటే గవర్నమెంట్ పడిపోతుంది రాష్ట్రపతి ధనవ్యాధి తీర్మానం అనేది విఫలమైందంటే గవర్నమెంట్కి సంఖ్యాబలం లేదనే కదా సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోవింద్ గారు సంబంధించి ఆయన చేస్తున్న ధనవ్యాధి తీర్మానము రిజెక్ట్ అయిందంటే బీజేపీకి సంఖ్యాబలం లేనట్లే కదా అర్థం సో ఆటోమేటిక్ గవర్నమెంట్ పడిపోతుంది ఎవరు పడేయాల్సిన అవసరం ఉండదు తర్వాత ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ ఇక్కడ హూ యాక్ట్స్ రిటర్నింగ్ ఆఫీసర్ ఫర్ ద ఎలక్షన్ ఆఫ్ రాష్ట్రపతి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీ జనరల్ గారు రిటర్నింగ్ ఆఫీసర్గా ఉంటారు బట్ ఏ సెక్రటరీ జనరల్ లోక్సభ సెక్రటరీ గారా లేకుంటే రాజ్యసభ సెక్రటరీ గారా సో రొటేషను సో కోవింద్ గారికి లోక్సభ అనుకుంటే రాబోయేటువంటి ఇంకొకరికి రాజ్యసభ ఉంటుంది రొటేషన్ బేస్డ్ ఒకసారి లోక్సభ ఉంటుంది ఒకసారి రాజ్యసభ ఉంటుంది నెక్స్ట్ జాగ్రఫీ చాలా చాలా ఎక్కువ ప్రశ్నలు దీని నుంచి కూడా వచ్చున్నాయి మనకి ఫిఫ్టీన్ ప్లస్ వచ్చున్నాయి దీని నుంచి సో విచ్ ఈజ్ హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఇన్ ఇండియా స్టార్టింగ్ ఫిజికల్ జాగ్రఫీలో చాలా స్కోప్ ఉంది ఈ కోస్టల్ ఏరియా లైన్స్ లేదంటే మనకు ఉన్నటువంటి బార్డర్ ఇష్యూస్ కానీ లేదంటే బార్డర్ రిలేషన్స్ కానీ వాటన్నిటిని కూడా మనం ఫస్ట్ సెకండ్ లెసన్స్లో చూసేస్తాం ఐలాండ్స్ కానీ లేకుంటే కంప్లీట్గా ఉన్నటువంటి ఈ పాసెస్ కానీ వీటన్నిటిని కూడా మనము ఫస్ట్ టూ యూనిట్స్లోనే డిస్కస్ చేసుకుంటాము సో ఇక్కడ మనకి విచ్ ఈజ్ హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఇన్ ఇండియా సో గాడ్విన్ కే టు గాడ్విన్ ఆస్టిన్ అంటారు అలాగే ది మెయిన్ రీజన్ ఫర్ మాన్సూన్ ఇన్ ఇండియా చాలా చాలా ఇంపార్టెంట్ కారణం ఏమిటంటే రీసెంట్గా కోవిడ్ నైన్టీన్ తర్వాత వాతావరణంలో కలిగిన మార్పుల రీత్యా ప్రకృతిలో జరిగిన మార్పుల రీత్యా వాతావరణంలో కూడా చాలా మార్పులు వచ్చాయి ఎందుకంటే మనకి అక్టోబర్ నాటికి ఈ నైరుతి రుతుపణాలు అయిపోయి మనకి ఈశాన్ అనేది రావడం అనేది పరిపాటి బట్ అది ఇప్పటికీ కూడా నైరుతి రన్ అవుతూనే ఉంది అక్టోబర్ ట్వంటీ సిక్స్ వరకు నైరుతి అన్నారు ఇదంతా కూడా ఒకసారి చూడాలి సో క్వశ్చన్ ఏ విధంగా అడుగుతా అంటే నైరుతి టైంలో ఎక్కువగా వర్షపాతం ఏ ప్లేసెస్లో పడింది ఏ స్టే ఏ స్టేట్ అంటారు లేదంటే ఏ డిస్టిక్ అని అడగొచ్చు దాని గురించి బడ్జెట్ అండ్ సర్వేకి సంబంధించిన దాంట్లో కూడా ఎక్కువగా అడుగుతారు విచ్ పోర్ట్ ఈజ్ కాల్డ్ క్వీన్ ఆఫ్ అరేబియన్స్ పోర్ట్కు సంబంధించి చాలా ఇంపార్టెంట్ చాలా పోర్ట్స్ ఉన్నాయి అందులో బైఫర్కేషన్కి భాగంగా ఏపీగా ఏపీకి సంబంధించి ఏ ఏ పోర్ట్స్ని కేంద్రం నిర్మిస్తానని చెప్పింది అనేది కూడా ఇంపార్టెంట్ విచ్ స్టేట్ హ్యాజ్ ద హైయెస్ట్ రోడ్ డెన్సిటీ ఇన్ ఇండియా సో చూడండి జాగ్రఫీలో ప్రతి లెసన్ని టచ్ చేస్తూ వస్తున్నారు సో ట్రాన్స్పోర్ట్కి సంబంధించి రోడ్స్ గురించి అడిగాడు పోర్ట్స్ గురించి అడిగాడు తర్వాత ది స్టేట్ విత్ లార్జెస్ట్ నెక్స్ట్ ది స్టేట్ విత్ లార్జెస్ట్ మోనటైజ్డ్ రిసోర్స్ ఇన్ ఇండియా ఈజ్ సో ఏపీకి రిలేటెడ్గా జాగ్రఫీలో క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయంటే ఏ పంటలలో ఏపీ టాప్ ఉంది ఏ ఏ ఖనిజాల ఉత్పత్తిలో ఏపీ టాప్ ఉంది అలాగే ఏపీకి సంబంధించి అడవుల విస్తీర్ణం కావచ్చు పర్సంటేజ్ కావచ్చు అలాగే ల్యాండ్ హోల్డింగ్స్ ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ భూమి ఎంతుంది అందులో ఎక్కువగా పండించే పంట ఏమిటి అందులో ఎక్కువగా ఎగుమతి చేసే పంట ఏమిటి ఎక్కువగా ప్రొడక్షన్ ఉత్పత్తి చేసేది ఏంటి ఉత్పత్తి వేరు ఎగుమతి వేరు ఉత్పత్తి ఎక్కువగా ఉన్నా మనమే వాడుకున్నామంటే అప్పుడు ఎగుమతి తక్కువ అవుతుంది అలాగే మస్చ ఐ మీన్ ఆక్వాకి సంబంధించి మనము వరల్డ్లోనే టాప్ లెవెల్కి వెళ్తున్నాము అంటే ఇండియాలో ఆవియస్లీ నెంబర్ వన్ ఉన్నాము రొయ్యల ఉత్పత్తి ఫ్రాన్స్ వీటన్నిటిలో కూడా నెంబర్ వన్ ఉన్నాం సో ఈ ఈ ఈవేళ చూడాలి అలాగే ఈ ఈ ఈ పోర్ట్కి సంబంధించి కూడా రీసెంట్గా పోర్ట్లో పోర్ట్ పాలసీ లాగా తీసుకొని వచ్చి ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క డిస్టిక్లో కొన్ని పోర్ట్స్ని రీసెంట్గా డెవలప్ చేయడం జరిగింది అలాగే వీళ్ళకి సంబంధించి కొంచెం వ్యవహార్స్ ఇవ్వడం జరిగింది అది ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ స్కీమ్ వైజ్గా ఉంటుంది అది కూడా మనం ఒకసారి చూసుకోవాలి దీని తర్వాత ఇన్ విచ్ ప్లేస్ ద ఓల్డెస్ట్ రిఫైనరీ ఆఫ్ ఇండియా ఈజ్ లొకేటెడ్ దిగ్ బాయ్ అంటే ఆయిల్ రిఫైనరీస్ దాని సోర్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి చాలా చాలా వచ్చాయి మనకి దిగ్బాయ్ తర్వాత అది ఓల్డెస్ట్ అండ్ ఇంపార్టెంట్ దిగ్బాయ్ కాబట్టి ఓకే దాని తర్వాత జామ్నగరు తర్వాత రిలయన్స్ వాళ్ళది ఎక్కడెక్కడ ఉంది ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ రీసెంట్గా ముంబైలు ముంబై హై దగ్గర కనుక్కోవడం జరిగింది వీటన్నిటిని కూడా ఒకసారి అడ్రస్ చేస్తే రేపు ఉదయన ఎలిమినేషన్ మెథడ్ అయినా సరే గుర్తుండేదానికి అవకాశం ఉంటుంది బట్ ఇంపార్టెంట్ ఏంటంటే కన్సిస్ట్ రీడింగ్ కన్సిస్టెన్సీగా మీరు కానీ చదవగలిగితే మీకు కన్ఫామ్గా అవుతుంది బైఫర్కేషన్ గురించి చూడండి ది న్యూ క్యాపిటల్ ఆఫ్ క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాజ్ సెలెక్టెడ్ బై ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎవరు నిర్ణయించారు జనరల్గా దీని గురించి ఐడియా లేనో లేమనుకుంటారంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకంటే మనల్ని విడగొట్టింది వాళ్ళే కాబట్టి వాళ్ళే డిసైడ్ చేసింటారేమో అనుకోవచ్చు బట్ క్యాబినెట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దీనిని మెన్షన్ అదే ప్రకటిస్తుందని కూడా యాక్ట్లో క్లియర్గా ఉంది సో ఆ రోజున వాళ్ళు మీటింగ్ అయ్యి దీన్ని ప్రకటించడం జరిగింది దీని ఏం అమరావతి అని చెప్పేసి దీని తర్వాత విచ్ ప్లేస్ ఈజ్ స్పెసిఫైడ్ ఇన్ ద ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ యాజ్ ద ప్రిన్సిపల్ సీట్ ఆఫ్ న్యూ హైకోర్టు ఆఫ్ ఇండియా సారీ ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్లో ఆంధ్రప్రదేశ్ కొత్త ఆంధ్రప్రదేశ్ యొక్క హైకోర్టు ఎక్కడ ఉంటుంది అని చెప్పి పేర్కొన్నారన్నారు అసలు ఏపీ రియార్గనైజేషన్ యాక్ట్లో అలాంటిది ఏం పేర్కొనలా సో మనకు ఆల్రెడీ అమరావతి అని తెలుసు సో టడు పెట్టేదానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే వాడు యాక్ట్లను అడిగాడు యాక్ట్లో ఆ పదాలు ఏం చెప్పలా తాత్కాలిక ప్లేసెస్ వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు అని చెప్పినట్టుగా వదిలేశారు ఎందుకంటే వాళ్ళు కానీ స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తే మనం కోర్టుకి వెళ్ళొచ్చు కాబట్టి సో అందుకే వాళ్ళు మెన్షన్ చేయాల సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ యుఎన్ఓ టూ థౌజండ్ ఫిఫ్టీన్ టు థర్టీ ఏమేమి చేయాలి ఎన్ని ఉన్నాయి వేటేటి మీద ఉన్నాయి విద్య వైద్యము ఆరోగ్యము తర్వాత లింగ సమానత్వము రీసోర్సెస్ ఇన్ఫ్రాస్ట్రక్చరు రోడ్వేస్ పవర్ సోర్సెస్ వీటన్నిటి గురించి అడగడం జరిగింది సో దాంట్లో కనీసం టూ త్రీ అడిగారు ఇక్కడే చూడండి వన్ టూ అడిగారు ది గోలాన్ పవర్టీ ఇన్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అడాప్టెడ్ బై యుఎన్ స్టేట్స్ దట్ పావర్టీ షల్ ఎండ్ ఇట్ ఆల్ ఇట్స్ ఫార్మ్స్ ఎవ్రీవేర్ అంటే ఏ రూపంలో ఉన్నా సరే ఆకలిని పేదరికాన్ని నిర్మూలించడం తర్వాత ఇక్కడ ఏమని అడిగాడు ఎస్డీజీ అడాప్టెడ్ బై యుఎన్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ అంటే ఎస్డీజీ గోల్ కాని కనుక్కోండి అన్నంటే కంప్లీట్గా ఏమేమి గోల్స్ ఉన్నాయి సబ్ పార్ట్స్ దానికి సంబంధించిన ర్యాంకింగ్స్ ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సో మన రీసెంట్గా జరిగిన క్లాస్లో కూడా ఇండియా ఏపీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఎలా పర్ఫార్మెన్స్ చేసిందనేది ఒక ప్లేలిస్ట్ కూడా పెట్టున్నాం మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ ఏపీ అది మాత్రం ఖచ్చితంగా అందరూ ఓపెన్ చేసి చూడండి ఏపీకి సంబంధించి సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఏ ఏ సెక్టార్లో ఏ విధంగా పో పర్ఫార్మెన్స్ చేసింది ర్యాంకింగ్స్ వచ్చున్నాయి అనేది క్లియర్గా మనం డిస్కస్ చేసాము మీరు ప్లేలిస్ట్లో చూడండి దాని గురించి సో ఓవరాల్గా మనము టూ థౌజండ్ సిక్స్టీన్కి సంబంధించి ఏఈ పేపర్ని కంప్లీట్గా ఇన్ డెప్త్ అనాలిసిస్ చేసాము ఏ ఏ చాప్టర్స్ నుంచి సారీ ఏ సబ్జెక్ట్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి అనేది దాని తర్వాత సబ్జెక్టు వారీగా దాంట్లో ఎలాంటి ప్రశ్నలు అడిగారో దానికి రిలేటెడ్గా ఎలా చదువుకోవాలి తద్వారా లింక్ ఎలా చేసుకోవాలి కరెంట్కి స్టాక్కి అనేది మనం డిస్కస్ చేసుకున్నాము సో అప్కమింగ్ ఫ్రీ కోర్సు షెడ్యూలు అండ్ ప్యాటర్న్ను త్వరలో మనం రిలీజ్ చేస్తాము అంటే మనము ఒక కన్సిస్టెంట్ వేలో వెళ్ళాలి ఎందుకంటే ఎగ్జామ్ అనేది ఎప్పుడు జరుగుతుందో వాళ్ళకి చెప్పలేదు అప్పటిదాకా మన చదువు అనేది కొనసాగుతూ ఉండాలి నిరంతరంగా కొనసాగుతుండాలి రోజుకి త్రీ ఫోర్ అవర్స్ చదివినా కానీ డైలీ చదవడం ఇంపార్టెంట్ అదే చాలా కీ ఫ్యాక్టర్ చెప్పాలంటే సక్సెస్ఫుల్గా ఎవరైతే దాన్ని కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళు కన్ఫామ్గా ఏదో ఒక రిజల్ట్ అనేది కన్ఫామ్గా ఉంటుంది సో దాన్ని బేస్ చేసుకొని మనము వెరీ సూన్ దాని గురించి రిలీజ్ చేస్తాము సో ఈ వీడియో మీరందరూ చూడండి చూసి లైక్ చేసి కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయాలు తెలపండి ఎందుకంటే ఫీడ్బ్యాక్ అనేది మాకు ఈ సెక్టార్లో మనము ఫస్ట్ టైం దీని గురించి మనం థింక్ చేయడం జరిగింది ఎందుకంటే జనరల్ స్టడీస్ నూట యాభై మార్కులకు ఉంది సో ఈ యూట్యూబర్స్లో మనము ఏపీ గ్రూప్స్ సంబంధించి మొదటి నుంచి కూడా ఇలాంటి సర్వీసెస్ అనేది చేస్తూ వస్తున్నాము సో సేమ్ సిలబస్ ఉంది జూనియర్ జూనియర్ అసిస్టెంట్ ఏపీ జూనియర్ అసిస్టెంట్ సిక్స్ సెవెంటీ పోస్టుకు సంబంధించి ఏపీ హైకోర్టుకి సంబంధించి సేమ్ సిలబస్ ఉంది అస్ అసిస్టెంట్ ఇంజనీర్కి సంబంధించి ఏఏ పోస్టులకి కూడా సేమ్ సిలబస్ ఉంది కాబట్టి ఇంగ్లీష్లో కూడా ఇస్తే అందరికీ కూడా కవరైజ్ అవుతుంది మన ప్యానల్ మన టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిస్కస్ చేసుకోవడం జరిగింది సో మీ అందరికీ ఎవరైతే కొత్త సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వేదికగా తెలియజేస్తున్నాము మేము ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ యూపీఎస్సికి సంబంధించినటువంటి యాస్పిరెంట్సు ఎస్ఎస్సీకి సంబంధించినటువంటి ఆస్పిరెంట్సు ఏపీఎస్సి గ్రూప్ అని సంబంధించినటువంటి ఆస్పిరెంట్స్ అందరం కూడా ఒక గ్రూప్గా ఉండి ఎవరైతే రిమోట్ ఆఫ్ ది ఏరియాస్లో ఉండి ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళకి మా వంతు హెల్ప్ అండ్ గైడెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఈ ఛానల్ని లాంచ్ చేయడం జరిగింది కాబట్టి మీ అందరి దీనికి సపోర్టెడ్గా ఉంటూ మీ ఫ్రెండ్స్ ఎవరైనా కానీ ఇలాంటివి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి వీడియోస్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయాల్సిందిగా మమ్మల్ని కొంచెం మోటివేషన్ చేయవలసిందిగా మీ అందరిని కూడా ఈ వేదికగా కోరుతున్నాము సో థ్యాంక్ యూ ప్లీజ్ జాయిన్ అవర్ అమ్యూజింగ్ స్టఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్ we యాడ్ value to యువర్ ప్రిపరేషన్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ అందరికీ కూడా ఛానల్ అబౌట్లోకి వెళ్ళామంటే టెలిగ్రామ్ లింక్ అనేది ఉంటుంది దాన్ని డైరెక్ట్గా కానీ క్లిక్ చేస్తే మా టెలిగ్రామ్ ఛానల్లోకి మీరు రావచ్చు అలాగే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నటువంటి ఆ పేపర్ ఏదైతే ఉందో ఆ పేపర్ పీడిఎఫ్ కావాలన్నా కానీ మీరు టెలిగ్రామ్ గ్రూప్లోకి కానీ వస్తే అక్కడ మనం అది పోస్ట్ చేస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా దాన్ని తీసుకొని చెక్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం అన్ని ప్రశ్నల్ని మనం డిస్కస్ చేయలేదు ఒక్కొక్క చాప్టర్ని ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి ఒక ఫైవ్ సిక్స్ క్వశ్చన్స్ని మాత్రమే చేశాము సమయాభావం వల్ల ఇప్పటికే ఆల్మోస్ట్ ఐ థింక్ ఫార్టీ ప్లస్ మినిట్స్ అయ్యింది సో మీరందరూ కూడా దీని గురించి వరగేవాల్సిన అవసరం లేదు మీరు కేటాయించినటువంటి సమయానికి తగ్గటువంటి న్యాయం అనేది జరిగిందని చెప్పి నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ మీరందరూ కూడా కామెంట్ చేసి మీ ఫీడ్బ్యాక్ చేయాలని చెప్పి కోరుతున్నాను థ్యాంక్ యూ